Hello guys, welcome back to another vlog. And this vlog lo manam Hyundai i20 new generation ni review cheddam. And ee new generation lo facelift versions vachayi and new chrome elements and kotta exteriors kuda vastunnayi. And ventane wait cheyagane vlog start chesam. So guys, ఇది మనం చూస్తున్నది Hyundai i20 facelift version and ఇది 2021 BS6 model. And మనకి BS6 model లో 3 engines available ఉంటాయి and 1.5 liter CRDI engine ఇప్పుడు మనం చూస్తున్నదే and 1.2 liter petrol engine ఉంది and అలాగే 1 liter GDI engine కూడా ప్రొవైడ్ చేస్తున్నారు Hyundai వాళ్ళు. And మనం ఫ్రంట్ ఇంప్రెషన్ చూసినట్టయితే ఎలా ఉంటుంది, చాలా అట్రాక్టివ్ లుక్ తో వస్తుంది ఫ్రంట్ రీజన్ అయితే. అండ్ లాస్ట్ జనరేషన్ వెర్నా కూడా సేమ్ డిజైన్ తోటి వస్తుండే ఫ్రంట్ లుక్ కూడా. అండ్ మనకి ఫ్రంట్ ముందట ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇది డే లైట్ రన్నింగ్ లైట్ డిఆర్ఎల్ అండ్ ఇది హాలోజన్ ఇండికేటర్ ప్రజెన్స్ ఉంది ఇక్కడ. అండ్ లోపల మనం చూసుకున్నట్టయితే చిన్న హాలోజన్ ల్యాంప్ ఉన్నది, ఇది లో బీమ్ కోసం అండ్ ఇది ప్రొజెక్టర్ ల్యాంప్ హై బీమ్ కోసం. అండ్ కింద మనకి డే టైమ్ రన్నింగ్ డిఆర్ ఇది చిన్న ఫాగ్ ల్యాంప్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టైగర్ నోస్ గ్రిల్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇది పియానో బ్లాక్ ఫినిష్ తోటి ఇచ్చారు. అండ్ లార్జ్ హుండై సింబల్ అండ్ ఫ్రంట్ ప్రజెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే మనకి లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఎలక్ట్రానికల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ అండ్ అలాగే మనకి డ్రైవర్ సైడ్ రిక్వెస్ట్ సెన్సర్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇది డ్రైవర్ సైడ్ డోర్ కూడా మనకి డోర్ హ్యాంగ్ వచ్చేసరికి క్రోమ్ ఫినిష్లో ఇచ్చారు. అండ్ డ్రైవర్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే మనకి రైట్ సైడ్లో పవర్ విండోస్ కంట్రోల్ ఇచ్చారు అండ్ అలాగే నైస్ డోర్ అన్లాక్ చేసుకునేటందుకు హ్యాండిల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఓఆర్విఎమ్స్ అడ్జస్ట్ చేసుకునే కంట్రోల్స్ అండ్ ఇక్కడ మొత్తం సెంట్రల్ లాకింగ్ ప్రొవైడ్ చేశారు. సెంట్రల్ లాకింగ్లో మనకి ఇక్కడే ఉంటుంది, అన్లాక్ చేయాలన్నా లాక్ చేయాలన్నా ఆల్ డోర్స్ ఎట్ ఎ టైమ్. అండ్ ఇది మనకి ఈ స్విచ్ వచ్చేసరికి మన ప్యాసింజర్ సైడ్ కానీ వెనకాల డోర్ ఈ విండోస్ క్లోజ్ మన వాళ్ళు క్లోజ్ చేసుకోకుండా లాక్ ఇది. అంటే ఇది స్విచ్ కంట్రోల్ వస్తగానే మనకి ఏమైందంటే అన్ని విండోస్ లాక్ అయితే ఓన్లీ డ్రైవర్ సైడ్ విండోనే అన్ని కంట్రోల్ చేయగలుగుతారు. అండ్ ఇంటీరియర్ విషయానికి వచ్చినట్టయితే ఇంటీరియర్స్ చాలా వరకు చాలా చేంజ్ అయ్యాయి కొత్త i20లో. అండ్ i20లో మనకి ఈసారి సన్ రూఫ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇది ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సన్ రూఫ్. అండ్ మనం చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది సన్ రూఫ్, ఒకసారి అన్లాక్ చేస్తాను. అండ్ కీస్ చూసుకున్నట్టయితే మనకి ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ జనరేషన్ ఈ జనరేషన్కి చిన్న తేడానే ఇక్కడ మనకు కొంచెం క్రోమ్ ఫినిష్, క్రోమ్ అంటే కొంచెం మెటల్ డిజైన్లు ఇచ్చారు, హారం కూడా డీసెంట్గా ఉన్నాయి. అండ్ మనకి ఇది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ పవర్ మన సన్ రూఫ్. అండ్ సన్ రూఫ్ ఇలా ప్రెస్ చేయగానే క్లోపన అయ్యిద్ది అండ్ సన్ రూఫ్ ప్రెసెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ i20 హ్యాచ్ బ్యాక్లో ఫస్ట్ హ్యాచ్ బ్యాక్ ఇది సన్ రూఫ్తో వచ్చేది అండ్ చాలా మంచిగా నీట్గా ప్రెసెన్స్ చేశారు. అండ్ మనకి ఐఆర్విఎమ్స్ ప్రొవైడ్ చేశారు, ఐఆర్విఎం అండ్ ఇది ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం అండి. అండ్ అలాగే మనకి ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్ అండ్ ఇది మనకి ప్యాసింజర్ సైడ్ సన్ వైజర్ ప్రొవైడ్ చేశారు, సన్ వైజర్ విత్ మిర్రర్. అండ్ మనకి డ్రైవర్ సైడ్ చూసుకున్నట్టయితే మిర్రర్ ఇవ్వలేదు, ఓన్లీ టికెట్ హోల్డర్ ఇచ్చారు. అండ్ మనకి స్టీరింగ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది, చాలా బాగుంది, మంచి స్పోర్టీ డిజైన్ ఎలిమెంట్స్ తోటి. కింద మనకి ఫ్లాట్ ఇవ్వలేదు, రౌండ్గా ఉంది కానీ మన లెదర్ ఫినిష్ తోటి ఇచ్చారు. అండ్ ఈ మనకి ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు i20లో. అండ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసుకున్నట్టయితే ఫుల్లీ డిజిటల్. అండ్ మనకి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో మెయిన్గా మనం చూసుకున్నట్టయితే మన యావరేజ్ మైలేజ్ ఇచ్చారు అండ్ అలాగే ఈ కంపాస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ టైర్ ప్రెషర్ మానిటర్ కూడా నేను ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ మనం చూసుకున్నట్టు టాకోమీటర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మనకి స్పీడోమీటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఫ్యూయల్ గేజ్ కూడా డిజిటల్ అని ఇచ్చారు. మనం ఎంత స్పీడ్ పోయేది ఇక్కడ మనకి నార్మల్గా డిజిటల్ కానీ అనలాగ్లో చూపెడుతుంది, అలాగే మనకి ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ కూడా చూపెడుతుంది. అండ్ రైట్ సైడ్ మనకి ఆర్పిఎం కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు టాకోమీటర్. అండ్ ఈ టాకోమీటర్ మనకి ఫుల్లీ డిజిటల్. అండ్ మనకి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి బ్యాటరీ ఇండికేటర్ అండ్ ఇక్కడ లో ఆయిల్ ఇండికేటర్ అండ్ ఇక్కడ మనకి సీట్ బెల్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఇంజన్ ఆన్ అండ్ ఆఫ్ ఇండికేటర్ కూడా ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ
ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ స్విచ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు, కింద హైడ్రేట్ లెవెలర్, అండ్ ఇది వచ్చేసరికి ఈ స్విచ్ ఈ కంట్రోల్ ప్రెసియంగానే మనకి ఫుల్లీ మనకి వెనక వ్యూ అంతా కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకి ట్రాక్షన్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ప్రెసియంగానే మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అయ్యింది. అండ్ ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ నేను ఆఫ్ చేస్తున్నా అండ్ ట్రాక్షన్ కంట్రోల్ డిసేబుల్డ్. ఇప్పుడు ప్రెసియంగానే ట్రాక్షన్ కంట్రోల్ ఎనేబుల్డ్ అని వస్తుంది. అండ్ మెయిన్గా మనం చూసుకున్నట్టయితే స్టీరింగ్ కంట్రోల్స్ రైట్ సైడ్ మనకి క్రూజ్ కంట్రోల్ ప్రొవైడ్ చేశారు, అండ్ లెఫ్ట్ సైడ్ మనకి మల్టీమీడియా కంట్రోల్ విత్ బ్లూ లింక్ అండి. అండ్ ఈ కంట్రోల్ ఈ స్విచ్ ప్రెస్ చేయగానే మనకి వాయిస్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతుంది. అంటే ఇది యాక్చువల్గా మనకి డెమో వెహికల్ కాబట్టి ఇలా లింక్ చేయాలి. యాక్చువల్గా లింక్ చేస్తే మాత్రం మనకి యాక్టివేట్ అయ్యిద్ది, మనం ఏ కంట్రోల్లో చెప్పినా కూడా అది వింటుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 3 స్విచ్ ఇచ్చారు. అండ్ ఇది మనం మెయిన్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మధ్యలోది టోయింగ్, ఇది మొత్తంగానే మనకి నియర్ బై సర్వీస్ సెంటర్లో ఉన్న టోయింగ్ వ్యాన్కి మన కార్కి ఏమన్నా అయితే అంటే ఇప్పుడు బ్రేక్ డౌన్ అయినా కూడా వాళ్ళు చూసుకుంటారు, వచ్చి తీసుకెళ్తారు. అండ్ ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ మన హార్డ్ ప్లాస్టిక్ తోటి ఇచ్చారు, కానీ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే బ్లాక్ ఫినిష్లో చాలా బాగుంది. అండ్ మెయిన్గా మనం ఇక్కడ మనం సెంట్రల్ కన్సోల్ చూసుకున్నట్టయితే మనకి మల్టీమీడియా, అండ్ ఈ మల్టీమీడియా వాళ్ళు బోస్ 6 స్పీకర్స్ తోటి ఇస్తున్నారు. బోస్ మల్టీమీడియా చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ మధ్యలో పార్కింగ్ స్విచ్, అండ్ ఇక్కడ ఏసీ కంట్రోల్స్ మనం చూసుకున్నట్టయితే ఆడి సిరీస్లో వచ్చే ఏసీ కంట్రోల్స్ ఇవి చాలా నీట్గా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ వరకు మనకి ఏసీ కంట్రోల్స్ అండ్ ఇళ్ళనే కలిసిపోయి ఈ లైన్స్లోనే మనకి ఏసీ కంట్రోల్స్ అనేది కలిసిపోయాయి. ఆఫ్ చేసేద్దాం. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకి మన ఏసీ కూల్ లాస్ట్కి వచ్చేసరికి 17 డిగ్రీస్. అండ్ ఇది కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ఫ్యాన్ కంట్రోల్స్, ఎంత ఫ్యాన్ తిరగాలో మనం ఇక్కడ ప్రెస్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇక్కడ ఏసీ బటన్, అండ్ ఇక్కడ రియర్ డిఫాగర్ కూడా ఇచ్చారు. అండ్ ఫ్రంట్ డిఫాగర్ కూడా ఇక్కడ ఉంది. అండ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏసీ ఆఫ్ చేయడానికి, అండ్ ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది. అండ్ కింద మనం చూసుకున్నట్టయితే యూఎస్బి సాకెట్, అండ్ ఇది 120 వాట్ ఛార్జింగ్ సాకెట్. అండ్ ఇది చూసుకున్నట్టయితే ఆటో కార్ప్లే. అండ్ మనకి మల్టీమీడియా సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో ప్లే తోటి యాపిల్ కార్ప్లే తోటి కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి క్లోక్ బాక్స్ చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్ క్లోక్ బాక్స్, అండ్ ఇది కూలింగ్ ఫంక్షన్ తోటి వస్తుంది మనకి స్పేషియస్గా. అండ్ సీట్స్, నా సీట్స్ విషయానికి వచ్చినట్టయితే చాలా కంఫర్ట్గా ఉన్నాయి. అందరితో సపోర్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో గేర్స్ వస్తుంది. యాక్చువల్గా ఇది మనకి డీజిల్ ఇంజన్ కాబట్టి 6 గేర్స్ కూడా వస్తుంది. ఇది మాన్యువల్ గేర్ బాక్స్. అండ్ ఇక్కడ మనం మెయిన్ చూసుకున్నట్టయితే ఇది ఎయిర్ ప్యూరిఫైయర్, i20 టాప్ ఎండ్లో మాత్రమే ఇది వస్తుంది ఎయిర్ ప్యూరిఫైయర్. అండ్ ఇది అండర్ ఆర్మ్ స్టోరేజ్, ఇది స్టోరేజ్ కూడా చాలా డీసెంట్గా ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హ్యాండ్ బ్రేక్ కూడా చాలా బాగుంది. అండ్ మన డ్రైవర్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకునే ప్లేస్ ఉంది, అలా చిన్న మనకి ఏమైనా బుక్స్ పెట్టుకునేందుకు కూడా ప్లేస్ ఉంది. అలాగే ఇక్కడ మన ప్యాసింజర్ సైడ్ కూడా అలానే ఇచ్చారు. అండ్ మనకి వెనకాల బూట్ వచ్చేసరికి ఎలక్ట్రికల్లీ ఓపెనబుల్ బూట్ ఇది. అండ్ మనకి బూట్ స్పేస్ వచ్చేసరికి ఇది 395 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెనకాల కూడా మనకి ఇక్కడ సబ్ ఊఫర్ ప్రొవైడ్ చేశారు బోస్ వాళ్ళదే. అండ్ నీట్గా డిజైన్ చేశారు వెనకాల. అండ్ ఇక్కడ మన రైట్ సైడ్ చూసినట్టే లైట్ ఉంది. అండ్ ఇలాగే మనకి ఏమైనా హూక్ ఇక్కడ ఏమైనా ప్లేస్ చేసుకోవడానికి హూక్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి వెనకాల కెమెరా ప్రొవైడ్ ఇక్కడనే వేశారు కెమెరా కూడా. అండ్ కింద మనకి కెమెరా ప్లేస్మెంట్ ఉంది. అండ్ మనకి రియర్ వైపర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనం ఈ లైన్స్ చూసుకున్నట్టయితే ఇవి డిఫాగర్ లైన్స్. అండ్ మీద మనకి షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ ఇక్కడ కూడా మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇది బ్లాక్ పియానో బ్లాక్ ఫినిష్లో ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనం ఇక్కడ క్రోమ్ లైన్ చూసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ అయితే ఇది ఎండింగ్ వరకు క్రోమ్ లైన్ ఇచ్చారు. అండ్ ఇది మనం ఇక్కడ చూసుకున్నట్టు ఆస్టా బ్యాచింగ్. అండ్ ఇది టాప్ ఎండ్. అండ్ చూసుకున్నట్టయితే లెగ్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి హైట్ కూడా చాలా, నేను ఒక 5'7" ఉంటాను, కానీ 5'6" ఒకవేళ 6 హైట్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం అనీజీగా ఉంటుంది. కాకపోతే వాళ్ళు కిందకి సెట్ బ్యాకే సెట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి డోర్ సైడ్ హ్యాండిల్, అండ్ ఇక్కడ హుక్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి అందరితో సపోర్ట్ చూసినట్టయితే డీసెంట్గా ఉంది. ఇంకొంచెం ఇస్తే బాగుండు అనిపించింది నాకైతే. అండ్ వెనకాల మనకి 4 హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు 4 సీట్స్కి. అండ్ ఇది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ ఓవరాల్గా ఇది ఇంటీరియర్స్. అండ్ వెంటనే వెయిట్ చేయకుండా మనం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చూసేద్దాం. అండ్ మెయిన్గా మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడైనా మీరు కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి. అండ్ ఇది చాలా మంచి సేఫ్టీ ఫీచర్. మనకి ఏమైనా కూడా ఫస్ట్ మన సీట్ బెల్ట్ ముఖ్యం, మన ప్రాణాన్ని రక్షిస్తుంది. అండ్ సబ్స్క్రైబర్స్ కోసం మంచి టిప్ ఇది, కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకుని మర్చిపోకండి.
సో ఇది మనకి i20 వచ్చేసరికి 3 టైప్ ఆఫ్ ఇంజన్స్ లో వస్తుంది. వన్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి 1.1 లీటర్ జీడీఐ ఇంజన్ తోటి వస్తుంది అండ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తోటి వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనం డ్రైవ్ చేస్తుంది సిఆర్డీఐ ఇంజన్ 1.5 లీటర్ ఇంజన్. అండ్ వీటికి పవర్ చూసుకున్నట్టయితే మన జీడీఐ ఇంజన్ వచ్చేసరికి 120 పిఎస్ ఆఫ్ పవర్ ప్రొడ్యూసింగ్, అది చాలా హై పవర్. అండ్ అలాగే అది జీడీఐ టర్బో ఇంజన్ కాబట్టి మంచి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే పెట్రోల్ ఇంజన్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్. అండ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్లో మనకి 83 పిఎస్ ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ అలాగే 85 న్యూటన్ నానోమీటర్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది మనం చూసుకున్నట్టయితే డీజిల్ ఇంజన్, ఈ డీజిల్ ఇంజన్లో మనకి 100 పిఎస్ ఆఫ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది మనకి చాలా కాంపాక్ట్గా ఉంటుంది ఇంజన్, కూడా రిఫైన్డ్ ఇంజన్ తోటి వస్తుంది. ఇంటీరియర్ సౌండ్స్ కూడా మనం చూసుకున్నట్టయితే చాలా వరకు నాయిస్ అయితే చాలా రిడ్యూస్ అయింది. లాస్ట్ జనరేషన్ నేను నడిపాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఈ కొత్త జనరేషన్లో వచ్చేసరికి మనకి సౌండ్ నాయిసెస్ అయితే చాలా వరకు తగ్గాయి బికాస్ ఆఫ్ ఈ డోర్ క్లాడింగ్ అండ్ అకౌస్టిక్స్ రెడీ చేశారు. అండ్ మనం ఇంటీరియర్ చూసుకున్నట్టయితే చాలా మంచి ఫినిష్ ఇంటీరియర్స్. అండ్ మనం ఇట్లా చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి అంటే ఒక హోల్ థింగ్ ఇట్లా ఉన్నట్టు మనకి చాలా స్పేషియస్గా ఉంది ముందట. అండ్ మనకి డ్రైవ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది, డ్రైవ్ చేశాను ఇందాకే. అండ్ ఇది మనకి 6 గియర్స్ తోటి వస్తుంది. మనకి యాక్చువల్గా ఈ సిఆర్డీఐ ఇంజన్ వచ్చేసరికి మనకి 25 లీటర్ కేఎంపిఎల్ క్లెయిమ్ చేస్తుంది మైలేజ్. అండ్ పెట్రోల్ ఇంజన్ చూసుకున్నట్టయితే 19 కేఎంపిఎల్ క్లెయిమ్ చేస్తుంది కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే. నేను బయట కనుక్కున్నాను, నా అంటే సపరేట్ కస్టమర్స్ తోటి నేను మాట్లాడాను, వాళ్ళకి వచ్చేసరికి డీజిల్ ఇంజన్ మనకి యూజువల్గా 24-22 రేంజ్ మధ్యలో ఇస్తుందట, చాలా బాగుందని చెప్పారు వాళ్ళు కూడా. అండ్ మనకి ముందర చూసుకున్నట్టయితే ఇక్కడ 7-inch డిస్ప్లే ఇచ్చారు. అండ్ ఈ డిస్ప్లే మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ అడాప్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయి సార్, చూస్తున్నాం. రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ అడాప్ట్ గైడ్ లైన్స్, చాలా క్లియర్గా ఉంది స్క్రీన్ కూడా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ అలాగే మనకి పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, రివర్స్ పార్కింగ్ కెమెరా సెన్సర్స్. అండ్ మనం ఇది చూసుకున్నట్టయితే మనకి ఇందులో నావిగేషన్ ఉంది. అండ్ అలాగే ఇది బో సిస్టమ్ తోటి వస్తుంది, 7 స్పీకర్ బో సిస్టమ్. అండ్ 6 స్పీకర్స్ వచ్చేసరికి 4 నార్మల్ కాంపోనెంట్ స్పీకర్స్ అండ్ అలాగే 4 వచ్చేసరికి ఫిట్టర్స్ ఇచ్చారు. అండ్ సింగిల్ స్పీకర్ వచ్చేసరికి వెనకాల అది మనకి సబ్ వూఫర్ ఇచ్చారు, అది బోస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సబ్ వూఫర్ కూడా. సౌండ్ కూడా చాలా డీసెంట్ ఉంది, ఒక సౌండ్ ఇందో. చాలా బాగుంది సౌండ్ కూడా. అండ్ ఏసీ కూడా తొందర కూల్ అవుతుంది ఇందులో, చాలా బాగుంది. అంటే మనకి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇందాక చేసాను, చాలా మంచి కాంపాక్ట్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్. ఈ డీజిల్ ఇంజన్ కాబట్టి వెంటనే ఇనిషియల్ టార్క్ మాత్రం బీభత్సంగా ఉంది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంతగానో. లాస్ట్ జనరేషన్ పెట్రోల్ది నడిపాను అండ్ ఇప్పుడు నేను చూసుకున్న ఇది డీజిల్ ఇంజన్. డీజిల్ ఇంజన్ కూడా ఇందాక ఓవర్టేక్ చేసేటప్పుడు కూడా ఈజీగా మనం రన్నింగ్లో కూడా మంచి టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇదే మనకి పెట్రోల్ ఇంజన్కి డీజిల్ ఇంజన్కి ఉన్న తేడా. పెట్రోల్ ఇంజన్లు ఏమైతే అంటే కొంచెం స్లోగా, అంటే మనం డ్రైవింగ్ చేసుకున్నప్పుడు స్లోగా టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది, స్లోగా మనం ఓవర్టేక్ చేయొచ్చు అండ్ అది కూడా చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్. కాకపోతే డీజిల్ ఇంజన్ ఏంటంటే మనకి రన్నింగ్లో కూడా మనం ఇలా యాక్సిలరేట్ చేయగానే ఈజీగా మూవ్ అవుతుంది ముందడికి. సో ఇది తేడా అన్నట్టు డీజిల్ ఇంజన్కి పెట్రోల్ ఇంజన్కి. అండ్ ఓవరాల్గా i20 అయితే ఇది చాలా బాగుంది ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్, మీరు చూసారు కదా. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ రూపంలో తెలిపండి నాకు. అండ్ ఇది వాల్టీ వ్లాగ్. అండ్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, జర సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు బూస్ట్ వస్తుంది, ఐ మీన్ బూస్ట్ మీన్స్ బూస్టింగ్ ఉంటుంది మాకు కూడా చాలా వీడియోస్ చేయాలి. అలాగే మీరు మీ కామెంట్ పెట్టినా కూడా మీతో ఇంటరాక్ట్ అవ్వగలుగుతాను. అండ్ ఇది వాల్టీ వ్లాగ్. వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై, సీ యూ నెక్స్ట్ వీడియో.